నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎస్టీలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందేలా చూడాలి, అధికారులను ఆదేశించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యురాలు శ్రీమతి మాయా చింతామన్. అరుదైన వ్యాధికి అత్యాధునిక చికిత్స, రాఘవేంద్ర హాస్పిటల్స్ అధినేత డాక్టర్ నాగశంకర్. రెండవ ఏఎన్ఎం ఉద్యోగాలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి. కేంద్ర ప్రభుత్వం కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రజలకు కుచ్చుటోపీ పెట్టింది ఏఐటియుసి గుంటూరు జిల్లా సమితి. ఎస్టీల అభ్యున్నతి కోసం కేంద్రం చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను వినియోగించుకునేలా ప్రభుత్వ అధికారులు పనిచేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీమతి మాయా చింతామన్ గురువారం రెవెన్యూ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అధికారుల సమక్షంలో మాట్లాడారు. कल से मैं पूरा दौरा कर रही हूँ. यहाँ कुछ विलेजेस में मैं जाकर आई हूँ और वो सब लोगों का कुछ बहुत सारा प्रॉब्लम्स भी है. लोगों ने बहुत सारा मेमोरेंडम मुझे दिया है और उसी सब के बारे में मैं अभी आज कलेक्टर साहब के साथ में यहाँ पे मेरी रिव्यू मीटिंग हुई है और उसमें सभी ट्राइबल के सब प्लान के लिए हमने पूरा चर्चा किया है. उसमें सब चीज़ की जानकारी हमने मंगाए और उसमें बहुत सारा विषय जो है यहाँ पे बताया गया है. ट्राइबल के लिए क्या क्या यहाँ पे किया जा रहा है. मैंने आज एक ट्राइबल के हॉस्टल में भी जाकर आई, गर्ल्स हॉस्टल में, वहाँ पे भी देखा. मुझे बहुत समाधान हुआ, बच्चे अच्छा पढ़ाई कर रहे हैं वहाँ पे. बहुत कुछ अच्छा सा मुझे वहाँ का दिख मैनेजमेंट पूरा दिख पड़ा. राष्ट्रीय अनुसूचित जनजाति आयोग जो है ये ट्राइबल के सेफगार्ड के लिए काम करता है. ट्राइबल के ऊपर कोई भी अन्याय हुआ तो उसके लिए हम आयोग उसके पीछे खड़ा है. ट्राइबल ये बहुत सादा सुदा भोला भाला होता है, ये खुद होके सामने नहीं आता और इसीलिए ये आयोग का काम करता है. और आयोग की तरफ बहुत सारे केसेस अभी चालू है, आंध्र प्रदेश के भी बहुत सारे केसेस आके चालू है. अभी बैंकर्स को भी हमने बुलाया था, उसमें भी हमने बहुत सारे चर्चा करे कि ट्राइबल को जो मुद्रा लोन मिल रहा है सब चीज़ की हमने अभी जानकारी ली है. उन्होंने भी हमको सब बताया है. ఇవనాటి గారు రెండు రోజులు పర్యటన కోసం గుంటూరు జిల్లాకి రావడం జరిగింది. నిన్న ఈరోజు మరి అనేక గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మరి వారి సమస్యలు చర్చించుకొని ఈరోజు జిల్లా అధికారులతో షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ డిపార్ట్మెంట్ ఎలా చేస్తున్నారో వారితో రివ్యూ చేసుకున్న తర్వాత బ్యాంకర్స్తో కూడా ప్రత్యేకంగా సమావేశం అవ్వడం జరిగింది. మరి ఓవరాల్గా చాలా చక్కగా షెడ్యూల్ తెగలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు బాగా చేస్తున్నారని చెప్పి కూడా వారి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దీంతోపాటు మరి చిన్న చిన్న సమస్యలు ఎప్పటికప్పుడు కమిషన్ దృష్టికి వచ్చినవన్నీ కూడా మరి మీకు పంపిస్తాము, వాటన్నిటి మీద త్వరితగతిని మీరు యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రెండు రోజుల పర్యటన మరి మా జిల్లాకు వచ్చినందుకు, మాకు అనేక సూచనలు ఇచ్చినందుకు మేడంకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే ఈరోజు సూచనలు చేశారో బ్యాంకర్స్ విషయంలో కానివ్వండి, లేకపోతే మరి అక్కడక్కడ భూ సమస్యల మీద వారి దృష్టికి వచ్చిన సమస్యలు మాకు చెప్పడం జరిగింది. వాటన్నిటి మీద కూడా మేము యాక్షన్ తీసుకొని మరి జిల్లా ఎస్పీలు ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేశారు. వారు కూడా వారి చేస్తున్నటువంటి విషయాలు కూడా మేడంకి వివరించడం జరిగింది. ఎప్పటికప్పుడు మేము వారి ఇచ్చిన సూచనల్ని అమలు పరచడానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. పిల్లల్లో వచ్చే అరుదైన వ్యాధి అటెన్షన్ డెఫిషియెంట్ హైపర్ యాక్టివ్ అనే వ్యాధి వల్ల పిల్లలు ఎదుగుతున్నప్పుడు సంభవించే మానసిక వ్యాధి అని రాఘవేంద్ర హాస్పిటల్స్ అధిపతి డాక్టర్ నాగశంకర్ అన్నారు. ఈ వ్యాధికి మూల కణాల నుండి చికిత్స చేయవచ్చునని, తమ ఆసుపత్రి నందు ఈ వ్యాధితో బాధపడే 4 సంవత్సరాల బాలుడికి చికిత్స చేసినట్లు తెలిపారు. అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. సో ఈ అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనేది
చైల్డ్ పెరుగుతున్నప్పుడు ఒకనొక సంక్రమించే మానసిక తీవ్ర పరిణామం అన్నమాట. సో ఈ అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఇది ఎందుకు వస్తుంది అంటే, సో కొంచెం పర్యావరణ టాక్సిన్స్ మూలంగా డెలివరీ మదర్ యొక్క డెలివరీలు అయినప్పుడు డిలేడ్ లేబర్ అంటే కాన్పు కానీ ప్రసవం కానీ లేట్గా అయినప్పుడు అనమాట. ఇంకొకటి ఏంటంటే ప్రీ టర్మ్ డెలివరీ ఎర్లీగా 9 నెలలు కాకుండా ఎర్లీగా డెలివరీ అయినప్పుడు బేబీకి మెదడికి రక్త ప్రసరణ కానీ ఆక్సిజన్ కానీ తగ్గినప్పుడు ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. సో మెదడికి ఎప్పుడైతే ఆక్సిజన్ సరఫరా తగ్గిందో పుట్టినప్పుడు తను బేబీ పెరుగుదలలో కూడా కొంత లోపాన్ని అంటే మానసిక ఎదుగుదలలో లోపం వస్తుంది అన్నమాట. సో ఈ మానసిక ఎదుగుదల లోపాన్ని దీని అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని కొన్ని లక్షణాలు ఉంటాయి. సో ఆ డిజార్డర్ ఉన్న వాళ్ళని మనం ఎలా డిటెక్ట్ చేయాలంటే ఆ యొక్క పిల్లలకి కొన్ని పెక్యులర్ లక్షణాలు ఉంటాయి. ఈ డిజార్డర్లో 3 లక్షణాలు ఇంపార్టెంట్గా మనం కన్సిడర్ చేస్తాం. ఒకటి ఏంటంటే ఇన్అటెన్షన్ అంటే ఏకాగ్రత లేకపోవడం, శ్రద్ధ లేకపోవడం. రెండోది ఏంటంటే హైపర్ యాక్టివిటీ అంటే అతి చురుకుదనం అన్నమాట. మూడోది ఏంటి అంటే ఇంపల్సినెస్ అంటే తన మనసులో ఒక పాయింట్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా ఆ పాయింట్ ఆ పిల్లవాడు చేసి తీరుతాడనమాట. సో దాని గురించి దాని ఆ పని చేయడం వల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ కానీ ఏమవుతుందని కానీ కూడా వాళ్ళ మెదడు ఆలోచించగలిగే శక్తి ఉండదు. సో ఇమ్మీడియట్గా ఏమైనా వస్తువు పడేయాలన్నా కానీ ఏమైనా వస్తువు తీసుకోవాలన్నా కానీ లేకపోతే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న స్థానం నుంచి పరిగెట్టి వెళ్ళిపోవాలన్నా కానీ ఇట్లాంటి పనులన్నీ చేస్తుంటారు అనమాట. సో నా సాధారణంగా ఉండే పిల్లల కన్నా వీళ్ళు అతి చురుకుగా ఉంటారు అనమాట. ఇప్పుడు ఆధునిక వైద్య పరిజ్ఞానంలో ఆధునిక విజ్ఞానం అభివృద్ధి చెందింది కాబట్టి దానికి సంబంధించి మూలకణాల చికిత్స అనేది ఒక చికిత్స ఉంది. సో అది లేటెస్ట్ టెక్నిక్స్ అండి. సో అది మేము చేస్తున్నాం ఇక్కడ. సో వాళ్ళ పేరెంట్స్కి ఈ బాబుకి ఈ విధమైన చికిత్స చేసుకోవటం వలన తనకి ఉన్న లక్షణాలు చాలా వరకు కంట్రోల్ అవుతాయని మేము వాళ్ళకి చెప్పి వాళ్ళ అనుమతి తీసుకొని ఈ చికిత్స స్టార్ట్ చేశామండి. సో దీని మూలంగా ఏంటంటే ADHD అంటే అసలు వైద్యమే లేని వ్యాధి ఉన్నా కూడా లిమిటెడ్ ఎక్స్టెంట్, కొంత పరిమితి వరకే ఆ వైద్యం ఉంది. ఆ పరిమితి దాటినాక ఆ పేషెంట్కి ట్రీట్ చేయలేరన్నమాట. సో ఇటువంటి కేసు మనం మూలకణాల చికిత్స ఇవ్వటం వలన దాదాపు మనం 60-80% వరకు మనం రికవర్ చేయగలిగాము. నెక్స్ట్ మస్కులర్ డిస్ట్రఫీ, సెరిబ్రో స్పైనల్ డీజనరేషన్ అంటే మస్కులర్ డిస్ట్రఫీ అంటే కండరాలు క్షీణిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇటువంటి వ్యాధులు కూడా దాదాపు 350 దాకా మేము ఇటువంటి అన్ని వ్యాధులు కలిపి చేశామండి. ADHD అంటే దాదాపు 50 కేసెస్ వరకు చేశాము. సో ADHD ఉన్న కేసెస్ అన్నీ కూడా సిమ్టమాటిక్ ఇంప్రూవ్మెంట్, వాళ్ళు గొడవ చేయడం అన్నీ కూడా ఇంప్రూవ్ అయ్యి సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. పేరెంట్స్ వాళ్ళు దిగులు పడకుండా ఈ మూలకణాల చికిత్స అనేది వాళ్ళు చేయించుకోగలిగితే పిల్లల యొక్క లైఫ్ కూడా వాళ్ళ డెవలప్మెంట్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ సోషల్ మిక్సప్ కానీ అన్నీ కూడా వాళ్ళకి బాగుంటాయని. రాష్ట్రంలో ఉన్న 2 ANM పోస్టులను వెంటనే భర్తీ చేయాలని యునైటెడ్ మెడికల్ హెల్త్ యూనియన్ గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆరోగ్యాన్ని కాపాడే వారిలో ANMలు కూడా ముఖ్యమైన పాత్ర వహిస్తారని తెలియజేశారు. ప్రజారోగ్య సంరక్షణ ముందు పెట్టి ఉంటున్నారు. అయితే 5,000 మందికి ఒక సబ్ సెంటర్ ఉండాలి. ఆ సబ్ సెంటర్లో పరిధిలో ఒక మేల్ అసిస్టెంటు, ఒక ఫస్ట్ ANM, సెకండ్ ANM ఉండాలి. ఈరోజు 680 సబ్ సెంటర్లు ఉంటే 680 సబ్ సెంటర్లు ఉంటే సగం సెంటర్స్కి మేల్ అసిస్టెంట్ లేకపోవటం లేకపోతే ఫస్ట్ ANM లేకపోవటం ఇట్లా ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఒకళ్ళు ఇద్దరి మీదనే భారం పడి వాళ్ళు మానసిక ఆందోళన కురే పరిస్థితి ఉంది. వాళ్ళ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో వాళ్ళ అనారోగ్యం పోలయ్యే పరిస్థితి కనపడతా ఉంది. అందుకని చెప్పేసి ఈరోజు మేము వెంటనే ఖాళీ పోస్టు భర్తీ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు జిల్లాలో 146 ఖాళీ పోస్టులు ఉన్నాయని చెప్పేసి సమాచార హక్కు చట్టం కింద తెలుపుతూ ఉంటే ఈరోజు DMHO గారు జిల్లాలో ఎక్కడ ఖాళీ పోస్టులు లేవని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది దుర్మార్గమైన చర్య. ముందు ఆ ఖాళీ పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. అట్లాగే జిల్లాలో 40 మంది ANMs కానీ ఇట్లా క్వాలిఫై అయిన ఆశా వర్కర్లు ఉన్నారు. ఈరోజు 160 మంది ఈ ఖాళీ పోస్టులు భర్తీ చేయడంలో మొన్ననే ముఖ్యమంత్రి గారు ఆశాలకు హామీ ఇచ్చారు. ఈ ఖాళీ పోస్టులు భర్తీ చేయడంలో ఆశాలకు ప్రాముఖ్యత ఇస్తామని చెప్పేసి అందుకని మేము ఆ ఖాళీ పోస్టుల్ని ANM ఆశా వర్కర్లతో భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని ఊకదంపడు మాటలు మాట్లాడిన మోదీ ప్రజలను నిలువున మోసం చేశారని AITUC జిల్లా సమితి అభిప్రాయపడింది. గురువారం జిల్లా సమితి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఒక
కేంద్రంలో రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఈ 4 సంవత్సరాల కాలంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కలగజేస్తానని చెప్పి ఎన్నికల ముందు వాగ్దానం చేసింది. కానీ ఆచరణలోకి వచ్చేదానికి ఉద్యోగాల కల్పనలో ఈ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతి సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కల్పించకపోగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని కార్మికుల్ని ఉద్యోగాల నుంచి తొలగించడానికి నేను ప్రత్యేకంగా జీవోలు విడుదల చేశాను. టూరిజం డిపార్ట్మెంట్లో అలాగే ఎన్టీఆర్ ఆరోగ్య మిత్రలో కార్మికులను తొలగించడానికి నేను ప్రత్యేకంగా జీవోలు విడుదల చేశాను. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ 2 ప్రభుత్వాలు కూడా అటు కేంద్రంలో రాష్ట్రంలో కూడా అనేక దశాబ్దాలుగా భారతదేశంలో కార్మిక వర్గం పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కులు చట్టాలు వీటన్నింటినీ కూడా వాళ్ళు తొలగించేటువంటి ప్రయత్నాలు చేశారు. 71వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ జాతాలని అనంతపురం జిల్లా కదిరి నుంచి ప్రారంభించి విశాఖపట్నంలో ముగించాలని సెప్టెంబర్ 6వ తేదీ రాష్ట్రంలో ఏఐటీసీ నిర్ణయించింది. ఈ జాతాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాల రూపకల్పన వైపు ప్రజల్ని సమాయత్తం చేయడం కోసం కార్మికుల్ని ప్రధానంగా ఉద్యోగుల్ని కార్మికుల్ని మరి చైతన్యవంతం చేయడానికి ఉద్దేశించిన ఈ జాతాలను జయప్రదం చేయవలసిందిగా రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గాన్ని ఏఐటీసీ విజ్ఞప్తి చేస్తున్నది. బాలికలు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యురాలు శ్రీమతి మాయా చింతామన్ గురువారం స్థానిక స్టార్స్ గర్ల్స్ పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో ముచ్చటించారు. उसी मीटिंग अभी थोड़ी देर में मीटिंग है उसके पहले मैंने बोला कि मुझे कुछ हमारे एसटी जो बच्चे हैं उनको मिलना है, एसटी हॉस्टल में विजिट देना है. तो एसटी गर्ल्स हॉस्टल में मैं अभी आया और मैं देख रही हूँ कि यहाँ के बच्चों से मेरी बात हो रही है. बच्चे एकदम खुश है, हैप्पी है, अच्छे हैं. सब बता रहे हैं कि हमको सब सुविधा मिलती है यहाँ पर, ड्रेसेस से लेकर किताबें से लेकर तो खाने से लेकर तो सब चीज़ का यहाँ पे व्यवस्था हो रहा है, अच्छे से हो रहा है ऐसा बच्चों ने बताया. और मैं खुद स्वयं भी यहाँ पे विजिट कर रही हूँ, देख रही हूँ इनका रूम्स वगैरह, उनको जो सोने के लिए बेड्स है, कपड़ा है, ये सारे चीज़ एकदम ठीक लग रहा है. और बच्चों को देख के मुझे बहुत खुशी हुई है. और यहाँ पर जो बच्चों के चेहरे से ही झलक आता है कि बच्चों को अगर सुविधा बराबर नहीं मिलती तो शायद वो बच्चों के चेहरा नर्वस होता है, लेकिन सब बच्चे खुश है ये देख के मुझे बहुत खुशी हुई. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బీసీ మేళా జరిగింది. దీనికి దాదాపు 2000 మంది హాజరవడం జరిగింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధిక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ కుల వృత్తులు చేసుకునే వారికి పనిముట్లు మరి 3 రకాలుగా 10,000, 20,000, 30,000 దాంతో కొంత పూర్తిగా సబ్సిడీతో ఇచ్చే రుణాలను మంజూరు చేయటకు ఆన్లైన్లో ఎవరైతే నగరపాలక సంస్థ పరిధిలో మరి ఆన్లైన్లో అప్లై చేసుకున్నారో వారికి ఈరోజు మేళా మరి కండక్ట్ చేయడం జరిగింది. దాదాపుగా ఉదయం 12 గంటల నుండి ఇప్పటి వరకు దాదాపుగా మరి 2,000-3,000 మంది పైన వచ్చేసారు. వారు నమో మరి ఆన్లైన్లో చేసుకున్నాయి, రిజిస్టర్ చేసుకున్నారు. వీటిని మళ్ళీ మేము ఆన్లైన్లో కొట్టి వారి వారి కుల వృత్తులకు సంబంధించిన కిట్స్ ఇవ్వటానికి బ్యాంకులకి అదేవిధంగా కమిటీ ద్వారా చేయటం జరుగుతుంది. కార్యక్రమం ప్రశాంతంగా మరి ఇప్పటి వరకు జరిగింది. దీన్ని మేము మరి నగరపాలక సంస్థ తరఫున కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. లబ్ధిదారులకి ఏ విధమైన అసౌకర్యం కలిగించకుండా కౌంటర్స్ ఎక్కువ పెట్టాము. దాదాపుగా మరి 15-20 కౌంటర్ పైన పెట్టేసేసి
వారికి ఏమి ఇబ్బంది కలగకుండా వచ్చిన వారు ఇచ్చేసి తొందరగా వెళ్ళిపోయేటట్టు చేయడం జరిగింది. మరి వారికి మంచినీటి సౌకర్యము ఏ విధమైన ఇబ్బంది కలగకుండా కూడా చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్టీలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందేలా చూడాలి, అధికారులను ఆదేశించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యురాలు శ్రీమతి మాయా చింతామన్. అరుదైన వ్యాధికి అత్యాధునిక చికిత్స, రాఘవేంద్ర హాస్పిటల్స్ అధినేత డాక్టర్ నాగశంకర్. రెండవ ఏఎన్ఎం ఉద్యోగాలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి. కేంద్ర ప్రభుత్వం కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రజలకు కుచ్చుటోపీ పెట్టింది, ఏఐటీయూసీ గుంటూరు జిల్లా సమితి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజల నేస్తం.